నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కేకే మండల్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఇక్కడ బొప్పా వెహికల్ రెడీ చేస్తున్నారు. మీ అందరికి మళ్ళీ ఒకసారి లొకేషన్ చెప్తాను. మన బర్కత్పుర ఎక్స్ రోడ్ నుంచి టువర్డ్స్ ఫీవర్ హాస్పిటల్ వస్తుంటే లెఫ్ట్ సైడ్లో విలా వర్క్షాప్ ఉంది, అండ్ దీనికి ఆపోజిట్లో మనకైతే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ మనం షూట్ చేసిన తర్వాత కోటిలో వీళ్ళది ఇంకొక అవుట్లెట్ ఉంది, అక్కడ కూడా పోదాం. అండ్ కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ కూడా ఒక అవుట్లెట్ ఉంది, అక్కడ కూడా విగ్రహాలు రెడీ చేస్తారు, అక్కడ కూడా చూసుకుందాం. సో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే లోపల రెడీ అవుతున్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అక్కడ కూడా ఒకటి అయితే రెడీ అవుతున్నది. సో లోపల కేకే మండల్ అని ఉన్నాడు. హాయ్ హాయ్, నమస్తే. హలో చిన్న, హాయ్. సో నేను ఈరోజు మళ్ళీ మా బావతోనే వచ్చిన. బా నమస్తే. దాదా నమస్తే. జయ జగన్నాథ్. కేశవ్ ఠీక్ భాయ్ సార్. సో ఇంకా ఓన్లీ 15 డేస్ ఉంది ఫెస్టివల్కి. ఫటాఫట్ ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అవి చూసుకుందాం, అట్లనే వర్క్ ఎట్లా నడుస్తుంది అది కూడా తెలుసుకుందాం. సో బోలో భయ్య, కైసే చల్ రా కామ్. సార్ ఠీక్ ఠాక్ చల్ రా సార్. అవి కలర్ భీ స్టార్ట్ హోగా. ఓకే, ఆర్ చలో దేఖ్తే భయ్య, క్యా క్యా మూర్తి అభి అవైలబుల్ హై ఆర్ క్యా క్యా బుక్ హో గయా హై. ज्यादा से ज्यादा तो बुक हो गया. ओके, अभी ये एक शंकर भगवान जी का मूर्ति है, ये अवेलेबल है अपने पास. ओके, उसको फ्रेंड्स ఇక్కడ స్వామివారికి జట శివుని రూపం ఉండన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్కల్ ఇక్కడ మూషక్ మహారాజ్ ఈ విగ్రహం అవైలబుల్ ఉందంట. క్యా హైట్ మే భయ్యా? 9 to 10 feet. 9 to 10 feet. సో ఫ్రెండ్స్, ఎవరికన్నా మట్టి విగ్రహం స్పెషల్ విగ్రహం కావాలంటే మన కేకే మండల్ అన్న దగ్గర ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఓవర్ భయ్యా చలియే అయ్యా అవర్ బతాతే. ఓకే, ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మల్టిపుల్ హెడ్స్ పైన విష్ణుమూర్తి, అండ్ స్వామివారి విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ కూడా చాలు అయిపోయింది. ఇక్కడ మట్టి వర్క్ అయితే చేస్తారు. కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ బాల్ గణేష్ ఇది కూడా బుక్ అయిపోయింది అనమాట. బోలియా భయ్యా ఇది ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇట్లాంటి విగ్రహం పిఓపిలో చేస్తున్నారు ముంబై కాన్సెప్ట్ లో, బట్ కేకే మండల్ అన్న రిస్క్ తీసుకొని మట్టిలో చేద్దాం అనేసి ఆయన చేస్తున్నారు అనమాట. ఇక్కడ మన బప్ప వచ్చేసి బజరంగ్ బలి రూపంలో ఉన్నాడు, ఒక పెద్ద గద, అట్లనే కంప్లీట్ 6-pack బాడీ. సో వినాయకుని హెడ్ కూడా చూసుకోవచ్చు, పైన జటా కూడా చూసుకోవచ్చు. సో బజరంగ్ బలి రూపంలో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. క్యా హైట్ మే అన్న? 12 feet హై. సో 12 feet విగ్రహం బజరంగ్ బలి రూపంలో బప్ప. సో మన మట్టి గణపతి అయితే అవైలబుల్ ఉంది మన కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్లో. సో బాల్ గణేష్ అయితే చాలా వేసారు ఈసారి. ఓకే, అవి బి కొంచెం అవైలబుల్ హే బాల్ గణేష్? ఏకీ పీస్ హై అవైలబుల్, ఓన్లీ 1 piece. ఓకే, సో ఫ్రెండ్స్ ఎవరికైనా బాల్ గణేష్ కావాలి అంటే సిటీ సెంటర్లో మన కేకే మండల్ అన్న దగ్గర బాల్ గణేష్ అయితే అవైలబుల్ ఉంది. కంప్లీట్ వైడ్ యాంగిల్లో చూపిస్తుంది చూడండి. సో ఈ బాల్ గణేష్ అయితే అవైలబుల్ ఉంది. క్యా హైట్ మే అన్న? 6 feet హై. సో 6 feet వినాయకుడు బాల్ గణేష్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించేసిన. సో అందుకే నేను కంప్లీట్గా అయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తలేను. ఇక్కడ బజరంగ్ బలి, పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి మనకు బాల్ గణేష్. కొంచెం ముందుకు వెళ్దాం. ముందు ఇంకా ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అవైతే ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. టైమింగ్ క్యా హై భయ్యా అప్నా యహాన్ పర్? అరే యహాన్ పే టైమింగ్ మార్నింగ్ 8 o'clock సే రాత్ నైట్ 12 o'clock తక్. ఓకే, సో మార్నింగ్ 8 నుంచి నైట్ 12 వరకు అయితే అవైలబుల్ ఉంటారంట. ఇది కూడా మనకైతే పిఓపిలో చేస్తుండే. ఇక్కడ వచ్చేసి రావణాసుడు, పైన మన వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో మట్టిలో కూడా మనకైతే మన కేకే మండల్ అన్న చేపించుండు. ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇది నరసింహ అవతార్లా. ఓకే, కార్తీక్ భగవాన్, ఇంకా గణేష్ మహారాజ్. ఓకే, సో ఇది ఒక స్పెషల్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన కార్తికేయ స్వామి, తమిళనాడులో మురుగన్ స్వామి అంటారు, వినాయకుని వాళ్ళ బ్రదర్ అనమాట. ఇక్కడ మనకైతే బాల గణపతి చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ డిజైన్. వెంట్రుకలు కూడా యాక్చువల్ గుంగురు గుంగురు ఉంటాయి వెంట్రుకలు. అండ్ ఇక్కడ కూడా వినాయకుని చూసుకోవచ్చు, ఒక కృష్ణుని రూపంలో అయితే చేశారు. నరసింహస్వామి అయితే సూపర్ ఉన్నాడు, మంచి 6-pack బాడీ. అండ్ స్వామివారి ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ స్వామివారికి ఏదైతే మనకు లయన్కి ఫర్ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లనే ఇక్కడైతే మనకు కొబ్బరి బూర్తో అయితే చేశారనమాట. ఆర్ నెక్స్ట్ వాళ్ళ భయ్యా ఈ హనుమాన్ జీ కా హై. ఓకే, సో ఇక్కడ హనుమంతున్ కాలాలో కూడా కడాలు చూసుకోవచ్చు. సో హనుమంతుడు వచ్చేసి ఒక పెద్ద రాయిని అయితే ఎత్తుకున్నాం అనమాట. రాయి అంటే ఒక గుట్ట టైపు. సో గుట్ట పైన మనకైతే బాల గణపతి. మనకందరికీ తెలుసు రామాయణంలో లక్ష్మణునికి దెబ్బ తగిలిన తర్వాత సంజీవుని బూటి తీసుకోనికి హిమాలయ సైడ్ వెళ్తే ఆయనకు అర్థం కాక ఒక పెద్ద కొండను తీసుకొస్తాడు. కాన్సెప్ట్లో అయితే మన కేకే మండల్ అన్న ఇక్కడ చేపించిన అనమాట. మన బజరంగ్ బలి ఒక పెద్ద కొండను అయితే ఎత్తుకున్నాడు, అండ్ పైన వచ్చేసి మన బాల గణపతి రామన్ రూపంలో ఉన్నాడు, బాణం వదులుతున్నాడు. ఓర్ భయ్యా ఈ ముంబై ప్యాటర్న్ సిట్టింగ్ గణపతి. ఓకే, సో ఇక్కడైతే మనకు సిట్టింగ్ పోజ్లో వినాయకుడు అనమాట. బొజ్జ గణపయ్య, పెద్ద బొజ్జ ఉంది. సో ముంబై కాన్సెప్ట్లో మామూలుగా ముంబైలో అన్ని సింహాసనం మీద కూర్చున్న వినాయకులు అంటే గద్ది అంటే ఒక మహారాజా పోస్ట్ టైప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సింహాసనం. సో ఈ వినాయకుడు కూడా మనకైతే అవైలబుల్ ఉంది. చలో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికి అయితే స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది లక్ష్మీ గణపతి కూడా ఉంది ఒకటి. ఓకే, ఇక్కడ లక్ష్మీ గణపతి. సో చాలా పెద్ద బొజ్జ చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. లగ్భగ్ కిత్నే మూర్తి అభి అవైలబుల్ హై భయ్యా ఈ వర్క్ షాప్ మే? 8 to 9 మూర్తి అవైలబుల్ హై. 8 to 9. ఆర్ అగలే వర్క్ షాప్ మే? ఉస్మే భీ ఏక్ 10-12. 10-12. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు అనమాట, బ్యూటిఫుల్ సరస్వతి రూపం. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? జయ శ్రీ గణేష్. జయ బోలో గణేష్ మహారాజ్ కి.
సో ఇక్కడ మన బాల గణపతి, చేయిలో వచ్చేసి మనకు ప్యారెట్ ఉందన్నమాట, ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి దేవి. సో ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ శివుడు ఎబుకోగే భయ్యా, సోల్డ్ అవుట్ అవుగా, నైస్ బ్యూటిఫుల్. సో జటా కూడా చూసుకోవచ్చు, మంచి ఫ్లయింగ్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ భయ్యా, ఇది కూడా ముంబై ప్యాటర్న్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ముంబై కాన్సెప్ట్ అయితే ఇక్కడ విగ్రహం అయితే రెడీ చేసాం అన్నమాట. పెద్ద బొజ్జ గణపతి ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక నరసింహ, సో ఇక్కడ నరసింహస్వామి తలపైన కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి ఉంది, లడ్డు చెయ్యి ఉన్నది, పెద్ద తొండం ఉన్నది. ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ ఉంది అనమాట. స్వామి వారికి ఇక్కడ ఫేస్ చూసుకోవచ్చు, నరసింహస్వామి ఫేస్ అయితే ఉగ్ర రూపంలో ఉన్నది. ఇది కూడా అవైలబుల్ ఉంది, నైస్. నెక్స్ట్ భయ్యా, ఇది నాట్య గణపతి. ఓకే, సో ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు మూషక్ మహారాజ్ పైన నిలబడైతే నాట్యం వేస్తున్నాడు. స్వామివారి పంచ పైన కూడా బ్యూటిఫుల్ డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎక్కడ నుంచి వస్తారు చిన్న, ఎక్కడుంటారు మీరు, గలీలు ఉంటారా, నైస్. బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ, సూపర్ సూపర్. ఆర్ బోలో భయ్యా, ఏ బ్యాక్గ్రౌండ్ మూర్తి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొక స్పెషల్ విగ్రహం అనమాట. స్వామివారు వచ్చేసి మళ్ళీ కూర్చొని ఉండే బుజ్జ గణపై, వెనకాల వచ్చేసి నరసింహస్వామి. స్వామివారి దంతాలు కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ అండ్ డీటెయిల్ ఫినిషింగ్ ఉన్నది. ఆర్ భయ్యా, ఇది ఒకటి. ఓకే, సో వన్ మోర్ స్పెషల్ విగ్రహం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంత స్పెషల్ విగ్రహాలు ఎక్కడ కూడా దొరకాయి. ఈ అన్ని విగ్రహాలు కూడా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. బట్ మన కేకే మండల్ అన్న ఈసారి ఏం చేసానంటే, అయినా కూడా కొన్ని నచ్చిన విగ్రహాలు రిస్క్ తీసుకొని చేసి మన భాగ్యనగరంలో అందిద్దామని శివన్ని చేపించాను అనమాట. ఇక్కడ వన్స్ అగైన్ నరసింహస్వామియే, ఎందుకంటే ఇక్కడ లయన్, మామూలుగా నరసింహస్వామికి లయన్ హెడ్ ఉంటాయి కదా. సో అక్కడ వచ్చేసి మనకు లయన్ హెడ్ అండ్ కంప్లీట్ బాడీ. సో బేసిక్లీ లయన్ ఇక్కడ స్వామివారిని ఇట్లా పట్టుకొని ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మన బాల గణపతి, నాలుగు చేయిలు ఉన్నాయి, మంచి బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు ఇక్కడ, బ్యూటిఫుల్ డిజైన్. ఆర్ భయ్యా, బస్ ఏ గోదమ్మే ఇత్నా హై. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇంకా చిన్న విగ్రహాలు కూడా కావాలంటే అన్న దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి నెక్స్ట్ లైన్లో కూడా చూసుకుందాం అక్కడ కూడా విగ్రహాలు ఎట్లున్నాయో. సో దీని తర్వాత కోటికి వెళ్దాం. కోటి తర్వాత మళ్ళీ అన్న వాళ్ళ వర్క్షాప్కి జస్ట్ ఆపోజిట్లోనే, పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఇంకొక వర్క్షాప్ ఉందన్నమాట. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకైతే వర్క్ అయిపోయిందంట. సో అక్కడ కూడా చూసుకొని బ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. కానీ అపార్ట్మెంట్లో కావాలనుకున్నా కానీ, ఆఫీస్లో పెట్టాలనుకున్నా కానీ, గల్లీలో మట్టి గణపతులు కావాలనుకున్నా కానీ ఈ విగ్రహాలు అయితే మీరు తీసుకోవచ్చు. సో అన్న చెప్పేది ఒకటి ఏంటంటే బెస్ట్ రేట్లో ఇస్తుంటున్నాడు. సో ఇవన్నీ చిన్న విగ్రహాలు అనమాట, కంప్లీట్ మట్టి గణపతులు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ భయ్య, కహాన్ పే జాయేంగే అభి, అభి కోటి పే జాయేంగే, కోటి మే ఔర్ ఏక్ షాప్ హై, ఓకే అప్నా వహాన్ పే జాయేంగే. ఔర్ ఏక్ హీ బాత్ క్యా హై, సబ్కో ఏక్ హీ బాత్ హై, హమారా రిక్వెస్ట్ హై, కమ్ సే కమ్ ఏక్ బార్ ఆయియే, మార్కెట్ సబ్సే కమ్ రేట్ హమారే పాస్ మిలేగా. ఇతనా కాన్ఫిడెన్స్ సే బోల్ రహా హూం, మార్కెట్ మే జో రేట్ హై ఉస్సే కమ్ సే కమ్ రేట్ హమారే పాస్ మూర్తి మిలేగా. ఓకే, చలో భయ్య నెక్స్ట్ వర్క్ షాప్ మే జాతే అభి, ఠీక్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోటి అవుట్లెట్ కి వెళ్తున్నాం, అక్కడ కూడా వర్క్ ఎట్లా నడుస్తుంది, ఏ మోడల్స్ అవి కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేకే మండల్ అన్న వాళ్ళ సెకండ్ అవుట్లెట్ కి వచ్చినాం. ముంగట మెడికల్ కాలేజ్ ఉంది కదా, సో మెడికల్ కాలేజ్కి ఆపోజిట్లో మనకైతే మెట్రో కాంప్లెక్స్ ఉందన్నమాట. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉన్నది. సో సిలార్లో మనకైతే మట్టి విగ్రహాలు ఉన్నాయి. సో చలో కేకే మండల్ అన్న అందరు జాకే మూర్తి దెక్తే, హాయ్ హాయ్ బాగున్నారా, యా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల విగ్రహాలు ఏ ఐట్లో ఉన్నాయి, ఏ డిజైన్ అవి కూడా చూసుకుందాం. హాయ్ హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీ గణేశ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తే మనకు పిల్లర్ నంబర్ 1342, A1342 నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనము. సో లోపలికి వెళ్ళి అన్ని విగ్రహాలు చూద్దాం, దీని తర్వాత ఇలా ఇంకొక మూడో అవుట్లెట్ ఉంది అక్కడ కూడా పోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కేకే మండల్ అన్న వాళ్ళ సెకండ్ అవుట్లెట్కి వచ్చేసాం. సో లోపలైతే మనకు మట్టి విగ్రహాలు ఉన్నాయి అండ్ బయట ఒక విగ్రహం కూడా పెట్టారనమాట. లొకేషన్ వచ్చేసి మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ పక్కన మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఉందన్నమాట, దాని పక్కన మెట్రో కాంప్లెక్స్ ఉంది. సో దీంట్లో సిలార్లో విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ బోర్డు కూడా ఉంది చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాం, లోపల కేకే మండల్ అన్న ఉన్నాడు, అట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్క విగ్రహం చూద్దాం, ఏ హైట్లో ఉన్నాయి, ఏ డిజైన్స్లో ఉన్నాయి. అన్న నమస్తే వన్స్ అగైన్, రామ్ రామ్, జై శ్రీరామ్. కేసే అన్న, అన్న నమస్తే, బాగున్నా, జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. సో అన్న ఎట్లా నడుస్తున్నాయి పనులు? చాలా బాగా నడుస్తుంది. ఓకే, చాలా అద్భుతంగా నడుస్తుంది. ఓకే, మేము ఎప్పుడో 1999 స్టార్ట్ చేశాము. నైస్ నైస్. ఓకే, అప్పట్లో మేము 10-15 విగ్రహాలతో స్టార్ట్ అయినాము. ఓకే, ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే కొన్ని వేల విగ్రహాలు చేసినా ఇంకా కూడా మా మేము కొంటాం మేము కొంటాం అని కస్టమర్లు వస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మోడల్స్ కూడా మీవేనా అన్న ఇవి?
మేము ఇక్కడ ఇక్కడ ఈ గణేష్ విగ్రహాల్లో రెండు రకాలు ఉంటాయి. ఓకే, అప్ టు 7 feet దాకా వచ్చేసి డై మీద ఉంటుంది. డై మీద దానిలో లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్, తొండాలు కొద్దిగా ప్యాకప్ ఉంటాయి. ఓకే, మీరు ఇంకా బ్రాడ్ గా ఎక్స్టెండ్ గా మంచిగా కావాలంటే మీరు గడ్డి విగ్రహాలకు వెళ్ళాలి. ఓకే, కాస్ట్ ఉంటుంది. ఓకే, సో కేకే మండల్ అన్న ఆప్కా ఫ్రెండ్ ఏ భయ్యా? బోత్ క్లోజ్ ఫ్రెండ్ హమారా. ఓకే, ఓకే, మీది ఏ పేరుతో ఉందన్న ప్రొడక్షన్? నాది, నా కంపెనీ వచ్చేసి జే గణేష్ ఆర్ట్స్ అని, మాది బోరంపేట అండ్ మేడ్చల్ లో ఉంది. ఓకే, జే గణేష్ ఆర్ట్స్ బోరంపేట్. బోరంపేట్ అండ్ మేడ్చల్ లో ఉంది. మేము సుమారు ఒక 5,000 విగ్రహాలు చేస్తాం. వావ్, పర్ పండల్స్ 3 to 7 feet 5,000 విగ్రహాలు. సో ఎక్కడెక్కడ వెళ్తాయన్న సప్లై? సప్లై వచ్చేసి రీసెంట్లీ మీకు ఒక వీడియో షేర్ చేస్తాను, యుఎస్ కూడా ఎక్స్పోర్ట్ చేశాము. ఆస్ట్రేలియా వెళ్తాయి. లోకల్ గా పిసిబి, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ కూడా మేజర్ సప్లైస్ మేము గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గర. థాంక్స్ అ లాట్ అన్నా, నైస్ మీటింగ్. మీ గుడ్ నేమ్ అన్నా? చంద్రమోహన్ రావల్ కోల్. చంద్రమోహన్ రావు. మీ పేరు అన్నా? శ్రీధర్. శ్రీధర్, గ్రేట్ గ్రేట్ అన్న, ఇట్స్ మై ప్లెజర్ మీటింగ్ యూ పీపుల్. యా, యాక్చువల్గా కేకే మండల్ అన్న ఇంకా భయ వాళ్ళ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. సో మేము కూడా భయ వాళ్ళ గురించి వెయిట్ చేస్తుండే. సో ది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మట్టి గణపతి ఇన్ కంప్లీట్ ఏపీ తెలంగాణ. ఎస్, నైస్. సో మీరు చెప్పాలండి, వినాయకుని గురించి మీరు చెప్పండి. వినాయకుడు అనేది ఫస్ట్ నుంచి కూడా మన భక్తులకు ఒకరు తెలుసుకోవాలి ఏంటంటే అన్న, మన దేవత పార్వతి అమ్మగారు యా పసుపుతోటి చేశారు విగ్రహం. అవునన్నా, ఆ రకంగానే మనం కూడా మట్టితోటి చేయాలి. ఎస్ అన్నా, ఈ గత ఫస్ట్ నుంచి కూడా మన పెద్దలు మనకు అంటే వినాయకుడు లీలవేటి నుంచి కూడా ముందు మట్టితోటే చేశారు. అవునన్నా, ఈ మధ్యలో పోటీతత్వం పెరిగిపోయి నీది చూసి నా చూసి నా పెద్ద ఉండాలి, నీది పెద్ద ఉండాలి, భగవంతుడు ఒకటే. అవునన్నా, పోటీతత్వం పెరిగిపోయి ఈ అనేక అనేక కెమికల్స్ వచ్చేసి మన చెరువులు, మన ఇంకుడు గుంతలు, మన రిసోర్సెస్ అన్ని డామేజ్ అయినాయి. ఓకే, పూజ చేయడం ఏ విగ్రహానికైనా పూజ చేయొచ్చు. పూజ వల్ల అందరికి మంచి జరగాలి, దట్టు ప్రకృతికి ఇంకా మంచి జరగాలి. ఓకే, మనం చేసే ఈ పూజలో మనం ఈ వినాయకుడు పూజ అంటేనే ప్రకృతి పూజ. ఎస్, అందులో మనం అన్ని కలుపుతాం. ఉదాహరణకి మట్టి విగ్రహం తీసుకుంటే మనం మంచి వర్షాకాలంలో వర్షాలు పడక ముందు మట్టి తీస్తాం. అవునన్న, దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ చెరువులు నిండుతాయి. అవును, మళ్ళీ అదే మట్టి తీసుకెళ్ళి మనం మళ్ళీ చెరువులు వేస్తాం. ఇక్కడ ఎట్లాంటి పొల్యూషన్ లేదు, జస్ట్ సైకిల్ అంతే. ఎస్ అన్న, అది నైస్ అన్న. ఈ పాయింట్ నేను కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్ లో గత 5 ఏళ్ల నుంచి ఉన్నాన్న. సో 2020 నుంచి ఎన్నో మండపాలకు వెళ్ళాను, ఎన్నో వర్క్ షాప్ కి వెళ్ళాను, బట్ మీరు చెప్పిన పాయింట్ అయితే నేను ఎక్కడ కూడా వినలేదు ఇట్లాంటి పాయింట్. అండ్ వ్యాలిడ్ సైంటిఫిక్ పాయింట్ అన్న ఇది. ఎందుకంటే వర్షం కంటే ముందు మనం మట్టి తీస్తున్నాము, వర్షం మంచిగా చెరువులన్నీ నిండిపోతున్నాయి, మళ్ళీ ఇదే మట్టి మంచి భక్తితోని మళ్ళీ వెళ్ళిపోతున్నది. నైస్, సూపర్బ్ అన్న. సో మీరు చెప్పాలన్న, 2024 అంటే గత 16 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు, మీ జర్నీ ఎట్లుండే, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? మేము 1999 స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒక 20 విగ్రహాలతో స్టార్ట్ అయ్యాము. ఓకే, ఆ 20 విగ్రహాలు మార్కెట్లకు తీసుకెళ్లి అప్పట్లో అంత అవగాహన లేదు. ఓకే, అప్పట్లో జనాలలో కూడా అవగాహన లేదు, ఎన్జిఓస్ లేరు, ఏం లేదు. ఓకే, 2008-09 ప్రాంతంలో చాలా మంది ఎన్జిఓస్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోత్సహించిన వ్యక్తి అలివ్ మిఠాయి దొర్రాజ్ గారు. వావ్, ఆయన ఎక్కడ నుంచి? అతను స్ఫూర్తితోటే, అతను సొంత డబ్బులతోటే స్టార్ట్ చేసి ఉద్యమం లేక స్టార్ట్ చేశారు. ఓకే అన్నా, 2007 స్టార్ట్ చేసి ఆ రోజు 30 విగ్రహాలతో చేస్తే ఈ రోజు 5,000 విగ్రహాలు అమ్ముతాము. ఆయన స్వయంగా సంవత్సరానికి 50,000 విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తాడు. ఆ సార్ ఎక్కడ ఉంటాడు? అన్న అలివ్ మిఠాయి అని అతను హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడు. హౌసింగ్ బోర్డ్ కుక్కట్పల్లి. ఎస్ ఎస్. ఓకే, సో మీకు మీతో ఇంకోరు ఉన్నారన్న పార్ట్నర్ శ్రీధర్ అన్న? అవునండి. ఓకే, సో సుమారు మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయన్న? మా దగ్గర ఇప్పుడు 8 inches ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెట్టుకునేటి 8 అంగుళాలు, 10 అంగుళాలు, 12 అంగుళాలు, 16 అంగుళాలు, 2 feet. ఓకే, సైజ్కి వచ్చేసి 6 to 8 విగ్రహ డిజైన్స్ ఉంటాయి. ఓకే, మాక్సిమం హైట్ అన్న? మేము డై మీద వచ్చేసి 7 feet వస్తుందండి. ఓకే, మాక్సిమం 7 feet డై మీద. డై మీద మన మొండల్ గారు మీకు కావాలంటే ఆర్డర్ మీద 20-25 feet కూడా చేస్తారు. అవునన్న, సో టోటల్ మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్న, స్టార్టింగ్ నుంచి మాక్సిమం హైట్ వరకు? హైట్ మోడల్స్ అంటే సుమారు ఒక 150 మోడల్స్ ఉంటాయి. 150 మోడల్స్. ఓకే, సో నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. మీరు మన భక్తులకు, మన హిందూ బ్రదర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు, మన సొసైటీకి? హిందూ భక్తులకు మేము చెప్పేది ఒకటే, భక్తి అనేది మనసులో ఉండాలి. అవునా, విగ్రహం అనేది లిమిటెడ్ ఉండాలి. మనం ఎక్కువ ఎక్కువ పోటీలకు వెళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని
మన చెరువులని మనదే మనమే కాలుష్యం చేసినట్టు ముందు తరాలకు మనం మంచి చెరువులు మంచి వాతావరణం ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మనం ఒక్కొక్క అడుగు ముందుకి ఆలోచన చేస్తే మన పిల్లలు కూడా మనన్నే ఫాలో అవుతారు. ఎస్ అన్న, ఎస్. ఈ వినాయకుడు విగ్రహం అనేది ఏదో ఆషామాషిగా పుట్టింది కాదు, ఇది మళ్ళీ మనకు స్వతంత్రం తోటి కూడా సంబంధం ఉన్నది. అవునన్న, బాలగంగాధర. ఎస్, ఇది కూడా మనం మన పిల్లలకు చెప్పాలి, అందరికి తెలియజేయాలి. సో థ్యాంక్స్ అలాట్ అన్న. నేను కూడా త్వరలో మీ వర్క్షాప్ కొద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్. సో కేకే మండల్ అన్న కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేపించింది, బట్ ఆ వెయిటింగ్ అనేది సఫర్ కఫాలు మీటా అవుతాయి అంటారు. సో ఇంతసేపు నేను వెయిట్ చేసినందుకు నాకు కూడా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే దొరికింది. ఈ విషయాన్ని నేను ఇంకో కొన్ని వేల నుంచి లక్షల మందికి మీ ద్వారా నేను అందిద్దాం అనేసి నా ప్రయత్నం నేను చేస్తానన్న. లోకేష్ హమారా ఫ్యామిలీ దాబా బోరంపేట్. ఓకే, దట్ ఈస్ అ వన్ యూనిట్. ఓకే, దట్ ఈస్ అ మెయిన్ సేల్స్ యూనిట్. ఓకే, వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ అ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇన్ మేడ్చల్. ఓకే, ఓకే. సో ఇంకా మా విగ్రహాలు అన్ని ఆలివ్ మిఠాయి షాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఇంట్లో ఎవరైతే కొత్తగా విగ్రహాలు చేయదలుచుకున్నారో దయచేసి మట్టి విగ్రహాలు చేయాలనుకుంటే మేము వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఎట్లా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో కూడా ట్రైనింగ్ పెడుతున్నారు పిల్లలు ఎట్లా విగ్రహం చేయాలని, అది కూడా మేము చూపిస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో మండల్ భాయ్ క్యా బోల్నా చాతే, భయ్యాతో బహుత్ అచ్చా ఇన్ఫర్మేషన్ దియా హై, ఆప్ క్యా బోల్నా చాతే అప్నే భోపాల్ లవర్స్ కో? హమ్కో ఏక్ హీ బాత్ బోల్నే కా హై క్యా, జో భీ అపన్ గణేష్ మూర్తి బిఠానే వాలా హై మిట్టీ కా గణేష్, తో ఉన్కో ఏక్ హీ బాత్ బోల్తే, ఆప్ లోగ్ ఆయియే ఏక్ బార్ దేఖియే, పీఓపీ కా మూర్తి తో శారద్ మే బిఠాతే, మిట్టీ కా మూర్తి బిఠాయియే, పొల్యూషన్ నీ హై ఇస్మే, ఔర్ పానీ మే ఏక్ 10-15 మినిట్ మే అచ్చా సే మిల్డ్ హో జాయేగా, కోయి ప్రాబ్లమ్ నీ హై, ఆప్ లోగ్ ఆయియే. ఔర్ మార్కెట్ మే జో పీఓపీ కా రేట్ హై ఉస్సే కై గుణా కమ్ రేట్ మే హమ్ సేల్ కర్ రహే హై మూర్తి దే రహే హై. ఓన్లీ అపన్ కో జో ఖర్చా కా హై, ఖర్చా కా లగా కే హమ్ ఈ మూర్తి కో సేల్ కర్ రహే హై, యే ఫైదా హోనా బోల్ కే నీ హై, అపన్ కో బిజినెస్ కా పర్పస్ సే హమ్ నహీ దేఖతే ఉత్నా ఇస్కో. మట్టీ కా గణేష్ అపన్ కో జ్యాదా సే జ్యాదా आदमी का अंदर एडवर्टाइजमेंट होना और ये पूजा मिलना मट्टी मूर्ति को. यस सर, एब्सोल्युटली. एक बार आइए. ठीक है ना, चलो बहुत ही बढ़िया है ना. अभी नेक्स्ट आउटलेट पे जाएंगे, वहां पर भी मूर्ति दिखाते हैं. సో థ్యాంక్ యూ అన్న, జయ బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ అన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయి అనమాట, లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం చూద్దాం. చిన్న అందరికి జయ బోలో గణేష్ మహారాజ్ కి. బాగున్నారా చిన్న? చూస్తారా వీడియోస్? ఓకే తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 20 విగ్రహాలు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఆయుధం కూడా చూసుకోవచ్చు ఎట్లుందంటే, మనకు ఇంద్రుడు పట్టుకుంటాడు కదా ఆ టైప్ అయితే ఇక్కడ ఒక ఆయుధం ఉన్నది, త్రిశూలమే. అండ్ ఇక్కడ కూడా మనకైతే వినాయకుడు మన గజరాజ్ పైన కూర్చున్నాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఈసారి మన కేకే మండల్ అన్న బెస్ట్ అంటే చాలా తక్కువ రేట్లో మనకైతే మట్టి విగ్రహాలు అందిస్తున్నాడు. ఇక్కడ మనకు మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకైతే దత్తాత్రేయ స్వామి రూపంలో ఉండి అనమాట, వెనకాల వచ్చేసి మనకు గోమాత. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం, తర్వాత లీఫ్ గణేష్, ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట. సో ఈ అన్ని విగ్రహాలు కూడా మీకు బెస్ట్ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు బొజ్జగణపయ్య. అండ్ తర్వాత ఇక్కడ పెద్ద చెవులు ఎలో పంచ. నెక్స్ట్ వచ్చేసి మనకు శంఖం గణేష్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శంఖం కాళ్ళు, అట్లనే మనకు చెవులు కూడా శంఖమే అనమాట. అండ్ హెడ్ కూడా శంఖం కాన్సెప్ట్లోనే ఉంది. ఇది వచ్చేసి మనకు శంఖం గణేష్. నెక్స్ట్ ఇక్కడ మన గజరాజ్ వన్స్ అగైన్. సో ఏనుగు పైన కూర్చున్న బాల గణపతి. సో పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారో, మీ ఇల్లు ఇక్కడనేనా? నైస్, నైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పడవ పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకు హంస ఉన్నది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ మూషక్ మహారాజ్, కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు, వైట్ కలర్ పంచ. సో నెక్స్ట్ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ క్రొకడైల్ కాన్సెప్ట్లో ఒక వినాయకుడు ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం క్రొకడైల్ కాన్సెప్ట్లో మట్టి గణపతులలో ఎక్కడ కూడా చూడలేదు, పీఓపీలో చేశారు. బట్ ఈసారి కేకే మండల్ అన్న మట్టిలో కూడా విత్ క్రొకడైల్ కాన్సెప్ట్ చేసినమాట. ఇక్కడ టక్లు గణేష్ చూసుకోవచ్చు, అంటే ఒక బ్రాహ్మిన్ టైప్. సో మన టక్లు గణేష్ అనమాట. తర్వాత ఇక్కడ మన మోర్ అంటే పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. సో కేకే మండల్ అన్న అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ లైన్లో ఉన్నాడు. అండ్ అన్న అయితే మట్టి విగ్రహాలు చాలా యూనిక్గా చేస్తాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్లో గోమాత, రైట్ సైడ్లో వచ్చేసి మన మూషక్ మహారాజ్, బడాఖాన్, అగైన్ టక్లు గణేష్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు టైగర్ పైన కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు మనకైతే ఫిష్ పైన కూర్చొని ఉండ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ప్యూర్ మట్టి అనమాట, కలర్స్ ఏం వాడలేదు. సో మట్టి గణపతి, టైగర్ పైన కూర్చున్న మన బొజ్జ గణపయ్య. తర్వాత ఇక్కడ కచువా అంటే టాటాయిస్ పైన కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు, పెద్ద చెవులు. నెక్స్ట్ వచ్చేసి హంస అంటే స్వాన్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హార్స్. సో హార్స్ పైన కూర్చున్న వినాయకుడు గుర్రం.
ఇంకొక మట్టి గణపతి. సో ఇవన్నీ మట్టి గణపతులే, బట్ దీనికైతే మనకేం కలర్స్ అనేది వాడలేదు. బట్ స్వామివారికి పంచ ఇంకా శాల్వ అయితే వేసిండు. వెనకలు వచ్చేసి మూడు పడగల పాము చూసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి మనకు అమీర్పేట్కి వెళ్తుంది, ఆర్ఎస్ బ్రదర్స్. నైస్. సో తర్వాత ఇక్కడ కూడా వన్స్ అగైన్ ఫిష్ గణపతి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే క్రొకడైల్ చూసుకోవచ్చు. క్రొకడైల్ కూడా నోరు మొత్తం ఓపెన్ చేసిందన్నమాట. సో క్రొకడైల్ పైన కూర్చున్న వినాయకుడు, తర్వాత పెద్ద చోళ వినాయకుడు, ఇక్కడ గోమాత, అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు మన వినాయకుడు, అండ్ ఇక్కడ హంస. సో ఆల్రెడీ మనం హంస పైన చూసిన వినాయకుడు చూసినాం, బట్ ఇక్కడ వచ్చేసి హంస మధ్యలో కూర్చుండు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వింగ్స్ అయితే వచ్చినాయి చూసుకోవచ్చు ఇక్కడ వింగ్స్. సో హంస వింగ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ టైగర్, రైట్ సైడ్ లయన్. సో చూసుకోవచ్చు ఇక్కడ లయన్ ఉన్నది, పెద్ద బొజ్జ గణపయ్య, అండ్ తర్వాత బోట్ గణపతి చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ అన్న దగ్గర ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 300+ వెరైటీస్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 6 inches to 20 feet. సో బెస్ట్ రేట్లో దొరుకుతాయి అన్న దగ్గర. సో కేకే మండల్ బై క్యాబ్ ఓల్నా చాతే, ఇంకో ఓన్లీ 15 days ఉంది ఫెస్టివల్కి. మన దగ్గర అయితే చిన్న నుంచి పెద్ద సైజ్ అన్ని రకరకాల సైజ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మార్కెట్తో చాలా అంటే చాలా తక్కువ రేట్లో మన దగ్గర ఉంది. ఒక్కసారి రండి, డిస్కౌంట్ తోటి మేము ఏదైనా విగ్రహాలు కావాలంటే ఆ విగ్రహాలు ఇస్తాం మేము. ఒకసారి రండి. ఈ రోజు డేట్ వచ్చేసి 23rd August 2024. కేవలం 14 రోజులు ఉంది ఈ రోజు తీసేస్తే, 7th మన ఫెస్టివల్. కేకే మండల్ అన్న ఏమంటుండంటే మీకు బెస్ట్ రేట్లా అంటే కంప్లీట్ మీరు ఎక్కడన్నా పోని ఇంత తక్కువ రేట్లు అయితే మీకు దొరకవు. సో మళ్ళీ మనం అన్నను కలుద్దాం. సో స్టే ట్యూన్ గైస్, ఆల్ ది బెస్ట్ అన్న. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జబల గణేష్ మహారాజ్కి గణపతి పప్ప మంగళమూర్తి. చలో ఫ్రెండ్స్, మనం అందరం కేకే మండల్ అన్నకు సపోర్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.